తనిఖీ ఆహార పథకం అని బోలెడని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? నువ్వేం భయపడకమ్మా, 10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది. శవంగా వస్తాననుకున్నావు కదూ, ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా. నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను, కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక. ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ, హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం, హర ఓం నమ శివాయ. ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో, ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో, ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్,
మ్యాటర్ ఏంటో చెప్పు. పులినోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది. ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. ఉన్నాను కదా డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే. ఏమైందమ్మా? మా తులసి, మా తులసి ఏమైందమ్మా? మా తులసి నరసింహం? నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. తులసి నీకేం కాదు, నేనున్నాను. తులసి ఏంటి హరి, ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆది కేశవుల కొడుకు నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది. నరసింహం అంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్, సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు. ఆ నమ్మకంతో వచ్చాను సార్, థ్యాంక్ యూ. యూఆర్ అంటర్ అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది. ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబు గారిని దున్నేమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం. చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చి హరిబాబు అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి.
మన బాబండి. వద్దు, నన్ను చంపద్దు, నేను దండం పెడతాను. వద్దు, హరి, యు ఆర్ అండర్ అరెస్ట్. నరసింహ, తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలను ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. సాయిలు చెప్పన్నా, నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాణి తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా?